రాజు బస్ ఇంకా ఫుల్ కాలేదు ఓ అరగంట చూద్దాం ఇదిగో కండక్టర్ ఏంటి ఎంతసేపయ్యా బస్ స్టార్ట్ చేయి ఉండవయ్యా వెయిట్ చేయి ఫుల్ అవ్వద్దు నీ ఒక్కడి గురించే బస్ వస్తుంది అనుకున్నావా ఊరికే అసలే ఖాళీగా ఉందంటే ఈల గోళ ఒకటి రేయ్ తొందరగా బస్ తీరా ఇక్కడ థాంక్స్ అలాగే మేము వెళ్ళొస్తాం జాగ్రత్త బాబు నమస్తే రేయ్ స్టార్ట్ చేయి వెయిట్ వెయిట్ టిఫిన్ ప్యాక్ చేసుకొచ్చాను బస్ స్టాండ్కి వెళ్ళాడు ఇప్పుడు వచ్చేస్తాడు సరే మేము వెళ్తాం శక్తి రాగానే మా ఇంటికి రమ్మని చెప్పాను అలాగే చెప్తాను రే శక్తి శక్తి రే ఇలా వచ్చారంటరా శక్తి నీకు విషయం తెలుసా మన ఏదో ఒకే హైదరాబాద్ హైటెక్ సిటీలో జాబ్ వచ్చింది స్టార్టింగ్ శాలరీ 30,000 మన రేంజ్ ఏ మారిపోయింది మనం ఈ రోజు పార్టీ చేసుకోవాల్సిందే పదండి పదరా ఎక్కడికి పోని ముందు పదరా పోని ఏయ్ నువ్వు ఎక్క పోని పోని ఈ రోజు పేకల దాకా తగలమాయా అవును అవును శక్తి ఎక్కడరా శక్తి రేయ్ రారా ఏయ్ రా ఏంట్రా పార్టీ అని చెప్పి బార్ తీసుకొచ్చావు పార్టీ అనుకున్నావు ఏంటి తొందరగా వెళ్దాంరా రా ఉత్తన భయపడతావేట్రా కూల్ డ్రింక్ ఏం తాగు డ్రింక్ కూల్ ఏంది తాగు శక్తి ఏంట్రా ఈ ఊళ్ళో నీకెంత గౌరవం ఉందో తెలుసా నీ పవర్ నీకే తెలియడం లేదు ఊరుకోరా నీ పేరు చెప్పుకొని ఎంతమంది పోజులు కొడుతున్నారు తెలుసా సరే సరే వాక్కండి తొందరగా తాగండి వెళ్దాం శక్తి నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ ఆ కొండగాడు జైలు నుంచి బయటికి రాని వాడిని ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేలేదో నా పేరు కుమారే కాదు చూడండిరా కొండారెడ్డిని ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేస్తా నువ్వు ఉండ శక్తి ఏంట్రా నవ్వుతున్నారు మా శక్తి ముందు ఆ కొండగాడు దేనికి పనికి రాడు కొండారెడ్డి గురించి తెలుసా నీకు పోరా ఓ కంప్లైంట్ కంప్లైంట్ ఏమో సార్ దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్ ఏం మాట్లాడుతున్నావయ్యా ఏం చూస్తున్నారా గొడవ జరిగి షాప్ అంతా చిన్న భిన్నమైంటే ఏం కాలేదంటావేంటి అవును సార్ నిన్న కొండారెడ్డి అని ఒకడున్నాడు ఈ రోజు శక్తి కుమార్ అని ఒకడు వచ్చాడు రేపెవడొస్తాడో ఎవరికి తెలుసు ఇలాంటి రవిడీలతో గొడవ పడుతూ నేను కొట్టు నడుపుకోగలనా సార్ వెళ్ళండి సార్ ప్లీజ్ వెళ్ళండి రే అన్ని సర్దండిరా సర్దండి రే త్వరగా సర్దండిరా వస్తున్నానండి శక్తి ఎక్కడ కుమార్ ఇంటికి వెళ్ళాడు ఏమైంది బార్కెళ్ళి గొడవ చేశాడు మనప్పయ్యా అవును వాడు వెళ్ళింది కాకుండా మున్సాము కొడుకుని తీసుకెళ్లాడు లేదండి వాళ్లే వచ్చి వీడిని పిలిచికెళ్లారు వాళ్ళు వచ్చి పిలిస్తే వీడెందుకు బార్కెళ్ళాలి ఆగాగు స్లో లెఫ్ట్ తీసుకో బండి లెఫ్ట్ తీసుకో స్లో స్లో గుడ్ మార్నింగ్ సార్ ఎక్కడ తిరుగుతున్నావు ఇంటికి వెళ్తున్నాను నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా నిన్న బార్లో ఏదో గొడవ చేసావట ఈ ఊళ్ళో నువ్వు నెక్స్ట్ కొండారెడ్డి కావాలనుకుంటున్నావా సార్ మీరనేది నాకు అర్థం కాలేదు ఏమర్థం కాలేదు నిన్న కేసు నుంచి వదిలేయటం తప్పైంది కదూ సార్ అంతా నాకు తెలుసు సార్ బార్లో జరిగిందానికి నరసింహని మీ బావని పెట్టుకుని మార్కెట్లోనూ హార్బర్లోనూ గొడవ చేస్తున్నావట ఆ నరసింహునికి ఏమైనా బాడీగాడా ఇదిగో చూడు మీ నాన్న మీద ఉన్న గౌరవంతో నేను వదిలేస్తున్నాను ఇంకోసారి రిపీట్ అయిందో పోనీ శక్తి వచ్చిన తర్వాత మాట్లాడదాం ఇక మీద మాట్లాడడానికి ఏముంది అత్తయ్య ఇదిగోండి మీ అమ్మాయిని పట్టుకోండి నాకు ఎలా అప్పగించారో అలాగే చెక్కు చెదరకుండా తిరిగి మీకు అప్పగిస్తున్నాను నన్ను వదిలేయండి నేను వెళ్తున్నాను బాబు ఏమండి బాబు కొంచెం ఆగండి